కరెక్ట్ గా 15 సంవత్సరాల క్రితం అనుకుంటా ఇదే స్టేజ్ మీద నా ఫస్ట్ సినిమా ఫ్లాప్ అయిన తర్వాత ప్రొడ్యూసర్ని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నప్పుడు నల్లమల బుజ్జి కొత్త ప్రొడ్యూసర్లకి కొత్త డైరెక్టర్లకి అవకాశం ఇస్తాడని తెలిసినప్పుడు ఐ థింక్ లక్ష్యం ఆడియో ఫంక్షన్ ఇక్కడ జరుగుతుంటే మా బుజ్జి గారికి కథ చెప్పిన పాపానికి ఏ వెళ్ళి ఆడియో ఫంక్షన్ చూసుకోవా అన్నాడు. అంటే సరే అని చెప్పి నేను 6 గంటలకి ఇక్కడ ఆడియో ఫంక్షన్ దగ్గరికి వచ్చా. వచ్చినప్పుడు సుమగారితో మాట్లాడతాం, ఆడియో ఫంక్షన్ చూసుకుంటాం, మనం ఏం చూసుకుంటాము, ఏం చేస్తాం ఆడియో ఫంక్షన్ చూసుకోండి అంటే. సో మాట్లాడే ఎవరెవరి హీరోల్ని పైకి పిలుస్తున్నారు అన్నప్పుడు ఆ లిస్ట్ రాసినప్పుడు ఒక్కొక్క హీరోకి ఒక్కొక్క ట్యాగ్తో పిలుస్తున్నప్పుడు ఫస్ట్ టైం రవి నేను పైకి పిలిచినప్పుడు రవితేజ పైకి రా అంటే బాగోదని చెప్పి ఏదో చెప్పాలని చెప్పి ఫస్ట్ టైం సుమగారితో నేను ఓ పని చేయండి మాస్ మహారాజ్ రవితేజ అని పిలవండి అని చెప్పా. అలా స్టార్ట్ అయింది. ఇండస్ట్రీలో నాకంటూ ఒక పేరు, ఒక గుర్తింపు, ఒక జీవితం ఇచ్చిన రవితేజకి నేను ఒక చిన్న ట్యాగ్ ఇవ్వడం అనేది చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. రవితేజ అనే సినిమా మీకు తెలుసు, అమ్మ నాన్న తమిళ అమ్మాయి, బట్ నా జీవితంలో మట్టుకు అమ్మ నాన్న రవితేజ. నేను చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో చాలా సినిమా ఆడియో ఫంక్షన్లో చెప్పాను, అది ఫస్ట్ టాలెంట్ని గుర్తించడంలో రవితేజని మించిన వాళ్ళు లేరు. ఇందాక మా బావ గోపి ఒక అమాయకుడు నాకు జెలసీగా ఉందంటే జెలసీగా ఉందని చెప్పేస్తాడు, లేకపోతే నాకు డల్గా ఉందని చెప్పేస్తాడు. మా బావ చాలా ట్రాన్స్పరెంట్. గోపి బాబు ఏ భ్రమలో ఉన్నాడంటే రవితేజ గారితో ఎక్కువ ట్రావెల్ చేస్తే రవితేజ గారి గురించి తెలుస్తుందేమో అనుకుంటున్నాడు. ఇట్ ఈస్ అదర్ వే. మనం ఎంత ఎక్కువ ట్రావెల్ చేసినా గురించి మన గురించి ఆయన అంత తెలుసుకుంటాడు. మిగతా వాళ్ళ గురించి నాకు తెలియదు, కానీ నా డిఎన్ఏ నేను ఏం మాట్లాడతా, ఏం తింటా, ఏ టైంకి పడుకుంటా, ఎవరితో ఎలా బిహేవ్ చేస్తా, ఎవరన్నా మాట్లాడినప్పుడు నేను ఏం కౌంటర్ ఇస్తా, ఎవ్రీథింగ్ నాకంటే ఎక్కువ తెలిసిన వ్యక్తి రవితేజ. ఇందులో డౌటే లేదు. నేను చెప్పేసరికి నా నోటి మాటలు కొన్ని 100 సార్లు 100,000 సార్లు తను చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఫస్ట్ సినిమా ఇచ్చిన డైరెక్టర్ శ్రీను వైట్ల నుంచి మొదలెట్టుకుంటూ వస్తే చాలా పెద్ద లిస్టు, నేను గోపి బాబి ఇలా పెద్ద లిస్ట్ ఉంది. అంతేకాదు అది సెకండ్ సినిమా రమేశ్వరం అవ్వచ్చు, ఇప్పుడు థర్డ్ సినిమా మన వంశీ అవ్వచ్చు, బట్ మీ అందరం చేయలేని పెద్ద పని వంశీ చేసింది ఏంటంటే ఫస్ట్ టైం రవేణ్ డైరెక్ట్ చేస్తా ఇంత భారీ సినిమా తీయడం. మాకందరికీ ఫస్ట్ డైరెక్టర్లు కదా ప్యాక్ అయిపోయేది ఖర్చు పెట్టాలంటే, నువ్వు అది ఏమాత్రం పట్టించుకోకుండా ఎరగదీసావు. సినిమా క్వాలిటీ ఎవ్రీ రూపీ, ఖర్చు పెట్టడం గొప్ప కాదు, ఎవ్రీ రూపీ స్క్రీన్ మీద కనబడుతుంది. ఆ విషయంలో 100% వంశీ సక్సెస్ అయిపోయాడు. అండ్ అభిషేక్ జీ ఆప్కా కుండలి బహుత్ అచ్చా ఆజ్కల్ బస్ ఐసీ రే. సో ఒక రేంజ్లో పాన్ ఇండియా ప్రొడ్యూసర్ అవ్వబోతున్నాడు. ఈ విషయంలో, ఈ సినిమా విషయంలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మన నూపుర్ సదన్ అనుకృతి అండ్ గాయత్రి భరద్వాజ్ ముగ్గురు పేర్లు గుర్తుపెట్టుకున్నానంటే అర్థం చేసుకోండి మరి ఏ రేంజ్లో ఎంక్వైరీ చేసాం. సో ముగ్గురు చాలా బాగా చేశారు సినిమాలో. అండ్ మై స్పెషల్ మెన్షన్ రేణు మ్యామ్, వెల్కమ్ బ్యాక్, గుడ్ టు సీ యూ ఆఫ్టర్ లాంగ్ యాప్. అండ్ విజేంద్ర ప్రసాద్ గారు చెప్పినట్టు మాకు కూడా త్వరగా ఎంట్రీ కావాలి. అన్నయ్య సినిమాల గురించి, క్యారెక్టర్ గురించి ఎంత చెప్పా కంటే మా బావ రవి ఒక మంచి మాట మాట్లాడింది ఇందాక, అన్నయ్య మోర్ ఇంటర్వ్యూస్ ఇవ్వాలని. నేను లాస్ట్ 1 మంత్ బ్యాక్ సంథింగ్ లాస్ట్ సినిమాకి ఒక ఇంటర్వ్యూ చేసినప్పుడు రిగ్రెట్స్ లేవా అన్నయ్య నీకు లైఫ్లో అన్నప్పుడు అసలు రిగ్రెట్స్ లేవు ఏం లేవని ఒక 2-3 లైన్స్ చెప్తే అది యూట్యూబ్ షార్ట్స్లో ఇన్స్టా రీల్స్లో వైరల్ అయిపోయింది. చాలామంది అన్నయ్య నీకు తెలీదు, నీకు తెలియని విషయం నేను ఒకటి చెప్తున్నా, యు ఆర్ అ గ్రేట్ ఫిలాసఫర్. లైఫ్ని సింపుల్గా బతకడం, సింపుల్గా చూడడం, నీ తర్వాత ఎవరైనా అంటే. నాకు ఎందుకు అనిపించిందంటే ఇందాక ఆ పిల్లలు చేసినప్పుడు, అండ్ ఐ హావ్ టు మెన్షన్ దట్ గాయ్, ఆ యెల్లో షర్ట్ అబ్బాయి లోకేష్, ఇంకా నువ్వు చదువు లైట్ తీసుకొని కెరీర్ మీద ఫోకస్ పెట్టు, అబ్బాయి బాగా చేశాడు. సో నాకు అనిపించింది అతను ఇడియట్లో ఆ డైలాగ్ చెప్పి ఆ డ్యాన్స్ సాంగ్ చేస్తున్నప్పుడు బహుశా సినిమా చేసినప్పుడు వాళ్ళు ఎవరు పుట్టలేదు వాళ్ళు. నాకు ఇడియట్ అనే సినిమా ఇన్ఫ్లుయెన్స్ గురించి ఆలోచిస్తున్నప్పుడు అనిపించింది ఒక ఫిలాసఫీ ఉన్నోళ్ళే, అది ఓషో అవ్వచ్చు, సద్గురు అవ్వచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఎవరైతే ఫిలాసఫీ చెప్పగలుగుతారో వాళ్ళే ఇన్ఫ్లుయెన్సే జనాల మీద ఎక్కువగా ఉంటుంది. అలా సినిమా ద్వారా, ఇడియట్ సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోకి ఒక యాటిట్యూడ్ని పరిచయం చేసేవాన్యా.
ఈ రోజుకి అదే యాటిట్యూడ్ పట్టుకొని ఎవరు హీరోకి అట్రాక్షన్ చేసినా ఇడియట్లా ఉండాలి అంటారు. ఆ ఇడియట్ సినిమాతో నువ్వు ఇచ్చిన ఇన్ఫ్లుయెన్స్, నాలాంటి ఎందరో దర్శకులు ఒక హీరో క్యారెక్టర్స్ను హరీష్ హీరోని బాగా చూపిస్తాడంటే దానికి కారణం ఇడియట్లా రెవెన్యూ చేసిన పర్ఫార్మెన్స్. అండ్ అంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటే కానీ నెక్స్ట్ జనరేషన్ వరకు అది ఇలా ప్రాపగేట్ అవ్వదు. ఆ సినిమా అయిపోయిన తర్వాత 20 ఏళ్ళ తర్వాత కూడా ఇవాళ ఉన్న 10 సంవత్సరాల్లో పిల్లలు ఇంకా ఆ సినిమాని ఆ క్యారెక్టర్ని గుర్తుపెట్టుకున్నారంటే మీరు ఆ సినిమా ద్వారానే నువ్వు చేసిన లాంగ్ ఆ స్ట్రాంగ్ ఇంటెన్స్ ఇన్ఫ్లుయెన్స్ అనేది ఆ రేంజ్లో ఉందేమో నాకు అనిపించింది. అండ్ ఆ ఏ ముహూర్తన పేరు పెట్టారో రవితేజ అని, ఆ రవితేజానికి అంటే సూర్యుడి కాంతికి అంతం ఉండదు, ఇట్ ఈస్ ఎటర్నల్. ఈ ఒక్క జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్స్ వరకు కూడా నువ్వు ఇలాగే ఉంటావు. అదొక పరిగెత్తే రైలు, అదొక పరిగెత్తే రైలు, డెస్టినీ అంటే ఏం ఉండదు, ఎవరికోసం ఆగదు. ఆ స్పీడ్ని మ్యాచ్ చేస్తూ ఎవడని ఎక్కితే ఆడ అదృష్టం బాగుంటే ఆ ట్రైన్తో పాటు జర్నీ చేస్తాడు, లేకపోతే లేదు ట్రైన్ వెళ్తూనే ఉంటుంది. ఆ పరిగెత్తే రైల్లో నాకంటూ కొన్ని భోగీలు ఉన్నందుకు నేను మనస్ఫూర్తిగా మరొకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఇందాక గోపి చెప్పాడు మరీ నెక్స్ట్ సినిమా 3-4 సినిమాలు ఉంటుందని ఇస్తే బాగోదు అనుకుంటున్నా, బట్ వెరీ సూన్ మేకింగ్ ఎ ఫిల్మ్ విత్ మాస్ మహారాజ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ దట్ ఆపర్చునిటీ ఆల్సో.